అనంతపురం నగరంలో పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నాయకులు బైటాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టకాలంలో పనిచేస్తున్నారన్నారు. మున్సిపల్ కార్మికులకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయడంతో పాటు కార్మికులకు 21 రోజులతో కూడిన వేతనాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగభూషణం, నాగరాజు, ఆది నారాయణ, ఎర్రిస్వామి, నాగేంద్ర, వరలక్ష్మి, ప్రభాకర్, వీరాంజనేయులు, లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. శానిటైజర్ లేదు, మాస్క్ లేదు, కనీసం గ్లౌజులు కూడా లేవు. కింది స్థాయిలో మాత్రం పనిచేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఉన్నప్పుడు పలానా ప్రాంతంలో రెడ్ జోన్ ఉందంటే కొంచెం కార్మికుడు అలర్ట్గా ఉండేవాడు. ఇప్పుడు 90% మంది అందరికీ పాజిటివ్ ఉంది. ఏ ఒక్కరిని కూడా రెడ్ జోన్లో ప్రకటించే పరిస్థితి లేదు. ఎవరింట్లో కరోనా ఉందో, ఎవరింట్లో కరోనా లేదనే పరిస్థితులు ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు కార్మికులు. వాళ్ళ గురించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితుల్లో లేదు. కమిషనర్ గారిని అడిగితే కింది స్థాయి అధికారులకు ఫార్వర్డ్ చేసినాను, అక్కడ పోయి పని చేపించుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. కింది స్థాయి అధికారులకు మాత్రం చేతులు కింద తడపంది మాత్రం పని జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా కరోనా ఇన్ని రోజులు అయింది, సెకండ్ వేవ్ వచ్చి ఒక్క శానిటైజర్ ఇచ్చే పరిస్థితి లేదు, ఒక మాస్క్ ఇచ్చినలే, ఒక గ్లౌజ్ ఇచ్చే పరిస్థితి లేదు. అట్లే కరోనాలో ఇబ్బంది పడి పనిచేస్తున్నటువంటి కార్మికులు 12 గంటల తర్వాత పోలీసు వాళ్ళందరూ కూడా పనులకు రాకుండా అడ్డుకుంటుంటే కనీసం అక్కడిచ్చే ఉన్నటువంటి ఆఫ్ రాన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆఫ్ రాన్ ఇచ్చి దాదాపు 3 నెలలు ఆర్డర్ అయింది అంటున్నారు. ఆఫ్ రాన్ ఇంకా ఈ కరోనా సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత ఏమన్నా వస్తుందా? ఆఫ్ రాన్ లేని వల్ల పోలీసులతో అదేవిధంగా కార్మికులందరూ కూడా అడ్డుకొని వాళ్ళతో వేధింపులకు గురవుతే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా గతం నుండి చెప్తున్నాం, ఈఎస్ఐ ఇవ్వండి, ఈఎస్ఐ కార్డు ఇవ్వండి, కరోనాలో బాధితులను మాత్రమే ఆలోచన చేస్తున్నారు. అదే మున్సిపల్ వర్కర్స్కు కరోనా వచ్చి చనిపోతే మాట్లాడించే దిక్కులేరు ఇది అని చెప్పేసి మన సెకండ్ సర్కిల్లో లక్ష్మీదేవమ్మ అనే కార్మికురాలు కరోనా బాధితుల్లో చనిపోతే వాళ్ళ గురించి తితిగేది 50 లక్షల ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పే పరిస్థితి లేదు. మొన్ననే ఒక ఢిల్లీ నుండి ఒక కమిటీ వచ్చింది. కమిటీ ద్వారా చెప్పారు మీకు ఏ సమస్య అయినా పరిష్కారం తక్షణం చేస్తామని చెప్పేసి చెప్పారు. ఈఎస్ఐ కార్డు ఇస్తామన్నారు, పిఎఫ్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పినారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా మౌలిక సదుపాయాలు కూడా అనేటువంటి 2013లో జీవో వచ్చింది. వీళ్ళందరికీ కూడా శానిటైజర్, మాస్కులు, గ్లౌజులు, వాళ్ళతో పాటు ఆఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి, కొబ్బరి నూనె, చెప్పులు, పరకలు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు.